ఋషిభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. పరమాత్మ నుంచి వచ్చిన మాటలు మహాస్వనములు. ఆ శబ్దాన్ని మనం వాడేసే మాటలు వాక్యములు. మహాస్వనం అంటే అర్థం ఏమిటి అంటే రెండు అర్థాలు చెప్పారు ఇక్కడ. ఒకటి మహాస్వనం అంటే ఓంకారము. ఓంకారము మహాస్వనము అంటే గొప్ప శబ్దము. ఎందుకయ్యా అది గొప్ప శబ్దం అంటే పరమాత్మని తెలియజేస్తుంది కనుక. కనుక ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అది. అదేవిధంగా ఓంకారం నుంచి వచ్చిన మరొక మహాస్వనం ఉందిట. అదేమిటంటే అకార ఉకార మకారాల నుంచి రుక్కులు యజుస్సులు సామములు వచ్చాయి. ఈ ఋగ్యజుస్సామాత్మకమైన వేద రాశి మానవులు నిర్మాణం చేయలేదండి. వేదములు మానవుల నిర్మాణం కాదు. ఎందుకంటే శబ్ద జగత్తులో మానవులు నిర్మించని ఒకనొక శబ్దం ఉంది. ఆ శబ్దం మన చెవులతో వెళ్ళాం. అది వినగలగాలి అంటే తపస్సుతో ఋషులైతే వాళ్ళ అతీంద్రియమైనటువంటి శక్తికి ఆ శబ్దములు వినబడతాయట. ఆ వినబడ్డ శబ్దములని ఆ ఋషులు మనకు చెప్తారు. అదే ఋషయో మంత్రద్రష్టారహ అన్నారు ఇక్కడ. ఋషులు తపశ్శక్తితో వికసించినటువంటి అతీంద్రియ జ్ఞానముతో ఏ శబ్దములు వింటారో ఆ శబ్దములు మనకు చెప్తారు. ఆ శబ్దముల పేరు మంత్రములు. ఆ శబ్దములు ఋషులు తయారు చేయలేదు. వాళ్ళకవి తపస్సు గోచరించే గనక అవి ఏమిటయ్యా అని ఋషులను అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారంటే ఆ శబ్దములు భగవంతుని యొక్క శబ్ద రూపములు. వేదములన్నీ కూడా ఎవరయ్యా అంటే నారాయణుని రూపములే. సరిగ్గా ఇక్కడ నుంచి మరొక నామాల గుంపులోకి వెళదాం. అసలు వేదమే నారాయణుడు అని వేదనారాయణమూర్తిని చూపిస్తారండి. వేదనారాయణుడు అని ఒక నారాయణమూర్తి ఉంది. ఇది మనకి తిరుపతికి దగ్గరలో వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. నిజానికి మత్స్యావతార ఆలయం అని చెప్తారు దానికి. నేటికి కొన్ని తిథుల్లో సూర్యకాంతి కిరణాలు స్వామి పాదాల మీద పడతాయండి. అక్కడ అమ్మవారి పేరు అమ్మనాయాక్షి. అది వేదమాత యొక్క మందిరం. అది ఆయన వేదమూర్తి. వేదము నారాయణుడు. వేదము నారాయణుడు అని ఎరుక కలిగితే ఆ వేదం మనల్ని రక్షిస్తుంది. వేదం జడమైన అక్షరాలు కాదు. వేదం పరమాత్మ యొక్క శబ్దరూపం. అందుకే వేదనాదం ఎక్కడ మ్రోగుతుందో విష్ణువు అక్కడుంటాడు. అందుకే విష్ణువే వేదము, వేదమే విష్ణువు. ఈ ఎరుక కలగాలి. అందుకే భారతీయ సంస్కృతి అంటే వేద సంస్కృతి. మన మతమునన్నిటికీ ఆధారం వేదము. వీళ్ళందరూ వేదాన్ని గౌరవిస్తారు. ఆ వేదం ఎందుకయ్యా అంటే ఆ వేదం శివుడు అంటాడు శివభక్తుడు, ఆ వేదం అమ్మవారు అంటారు అమ్మవారి భక్తులు. అందుకే నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రదా నిగమ. వేదములు అమ్మరూపములు. శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మోక్తిక అన్నప్పుడు వేదములన్నీ అమ్మరూపాలని చెప్తున్నారు. అలాగే వేద శివ శివో వేద అనే మాట మనకు కనబడుతున్నది. సాక్షాత్ శివుడే వేదరూపుడు అని. కనుకని ఏ దేవతకు సంబంధించిన మంత్రాలైనా వేదం నుంచే తెచ్చుకొస్తున్నాం కదా. అమ్మ మంత్రాలైనా శ్రీ సూక్తం, దేవీ సూక్తం, ఇవన్నీ లక్ష్మీ సూక్తం, దుర్గా సూక్తం వేదమే ఇచ్చింది. అలాగే రుద్ర సూక్తములు శివమంత్రములు వేదమే ఇచ్చింది. అగ్ని సూక్తము వేదమే ఇచ్చింది. కనుక వేదం సర్వదేవతాత్మకము. ఆ వేదం నుంచే విష్ణు శాస్త్రం వచ్చింది. కనుక వేదమే విష్ణువుగా చెప్పబడుతుంది. విష్ణు శాస్త్రం అంతా వేదరూపుడైన విష్ణువుని తెలియజేస్తుంది. అని మహాస్వనః అంటే గొప్ప శబ్దము అనగా వేదమే ఆయన యొక్క రూపము. అందుకే లోకాన్ని అనుగ్రహించడానికి స్వామి వేదమూర్తి అయి వచ్చాడు. నిమిషో నిమిషశ్రగ్వై వాచస్పతి రుదారధీహి అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణ. దానికి ముందు నామంలోనే గురు గురుతమో ధామః సత్య సత్యపరాక్రమ అని చెప్పారు ఇక్కడ. అది కూడా మత్స్యావతారం సంబంధించిన నామములే అంటారు. గురుహు గురుతమః. మత్స్యావతారం గురువు కాకపోతే ఎవరండి గురువు? ఆయనే కదా వేదములు తెచ్చి ఇచ్చారు. కనుక జ్ఞానం బోధించిన గురువు ఆయనే. విష్ణువే గురువై దయచూపిస్తాడండి మనకి. అందుకు అనేక చోట్ల స్వామికి గురునామాలు ఉన్నాయి. మహర్షి కపిల ఆచార్య కృతజ్ఞో మేధినీపతి. మనం సాగుతూ ఉండాలండి. ఇక్కడ మహాస్వనహ దగ్గర ఆగద్దు. ఎన్ని చెప్పుకుంటున్నామో చూడండి ఇక్కడ. అక్కడ మహర్షి కపిలాచార్య, ఆయనే మహర్షి. ఎన్ని గురుమూర్తులు ధరించారంటే కపిలాచార్య అని కపిలాచార్యుడిగా వచ్చాడు. అదే కపిలగీత అని బోధించాడు మనకి. కపిలగీత బోధించాడు, కపిలాచార్యుని భావించాం. అదేవిధంగా మళ్ళీ స్వామి యొక్క గురుస్వరూపంలో నరహ వస్తుంది. జర్నారాయణో నరహ, నారాయణో నరహ. నారాయణుడు నరుడు ఇద్దరు చెప్పారు. అంటే మరొక అవతారం వచ్చింది. ఎన్ని అవతారాలు వచ్చేటప్పుడు కపిలావతారం చెప్పుకున్నాం. అదేవిధంగా నారాయణో నర అంటే నరనారాయణుల అవతారం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం. ఈ నరనారాయణులే భారతదేశానికి జ్ఞానాన్ని ఇచ్చేవారు, మనకెప్పుడు రక్షకులు. అందుకే రోజు ప్రాతకాలంలో నరనారాయణుని స్మరించడం చేయాలండి. భాగవతం ఒక మాట చెప్తోంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ద్వీపంలో నారాయణ ఒక్కొక్క రూపంతో పూజిస్తారట. ఇప్పుడు ఆ ద్వీపాలు ఏ పేర్లతో ఉన్నాయో మనకు తెలియదు.
రకరకాల వర్షములు చెప్పారు ఇక్కడ. అందులో కింపురుష వర్షము, కిన్నర వర్షము అన్నారు. ఇప్పుడు ఆ వర్షములు అంటే దేశములు, అవి లేవనడానికి లేదు కానీ ఏ పేరుతో ఉన్నాయో తెలియదు. ఆనాటి పురాణాల్లో పేర్లు మారిపోయాయి కానీ అవి లేవనడానికి లేదు. దీన్ని బట్టి ఆయా దేశములు ఎందుకు కూడా నారాయణుని పూజించేవారు అని చెప్తున్నారు. అయితే ఒక్క పేరు మాత్రం మనకు మారకుండా దొరుకుతుంది, భరతవర్షం. భరతవర్షంలో నారాయణుని ఎలా సేవిస్తున్నారంటే నరనారాయణ రూపంతో సేవిస్తున్నారట. ఎంత రమ్యమైన మాట చెప్పారు. ఎందుకంటే ఎక్కడ నరనారాయణుని స్మరిస్తాం అక్కడ మన బతుకు ధన్యమైపోతుందండి. ఇక్కడ అందుకే వ్యాసులు వారు ఒకటే మాట చెప్పారు, వాళ్ళని ధ్యానించుకోండి మీరు అని. ఆ కారణం చేతనే వ్యాసుడు వేదములన్నీ వ్యాసం చేయడానికి, అష్టాదశ పురాణాలు రచించడానికి, మహాభారతాన్ని రచించడానికి, చివరికి భాగవతాన్ని రచించడానికి కూడా ఏ చోటు ఎంచుకున్నాడో తెలుసా? బదరికాశ్రమం దగ్గర ఉన్నాడు. ఈ బదరి నరనారాయణుల తపోభూమి. అక్కడే సరస్వతీ నది యొక్క ఉద్గమం కనబడుతుంది, అక్కడే వ్యాసభూమి కనబడుతుంది మనకి. అక్కడ వ్యాసభూమి ఉన్నది ఆ సరస్వతీ నది తీరంలో. అక్కడే స్వామి వ్యాసులు వారు మొత్తం మనకి అందించారు. కనుక జ్ఞానం ఎప్పుడు రావాలని అక్కడి నుంచి వచ్చింది, ఇది ఆలోచించాలి. అందుకే భారతదేశం ప్రపంచానికి జ్ఞానం ఇస్తుంది, భారతదేశానికి జ్ఞానం హిమవత్పర్వతాలు వస్తాయి. ఇది తెలుసుకోండి, హిమవత్పర్వతాల వల్లే ప్రపంచానికి జ్ఞానం వస్తుందట. కనుకనే రోజు ఆ జ్ఞానభూమిని నమస్కరించుకోవాలి. కనుకనే గంగా యమునియోర్ మధ్య ఏ వసంతి తే మే ప్రసన్నాత్మానః చిరంజీవితం వర్ధయంతి గంగా యమునియోర్ మునిభ్యశ్చ నమః అంటారు. ఆ గంగా యమునియోర్ మధ్య అక్కడ నుంచి అక్కడుంది బదరికాశ్రమం. దీన్ని వాళ్ళు ఇక్కడ మనం తలుచుకున్నామంటే వాళ్ళ అనుగ్రహం మనకు లభిస్తుంది. రోజు స్మరించుకోవాలని పెద్దలు నిర్దేశించారు మనకి. ప్రాతకాలం లేస్తూనే ఈ శ్లోకం అనుకోవాలండి. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నరం నారాయణం వీళ్ళు ఎవరయ్యా అంటే పురుషోత్తముడైన వాడే ఇలా వచ్చాడు కనుక నరోత్తమం అని చెప్పారు. ఇక్కడ ఆయనిచ్చిన జ్ఞానాన్ని వ్యాసులు వారు ఇచ్చారు. అయితే జ్ఞానం అంటే ఎవరు? సరస్వతి కదా. ఇది మామూలు సరస్వతి కాదయ్యా, దేవీం సరస్వతీం అంటే డివైన్ నాలెడ్జ్, దివ్య సరస్వతి. అందుకే ఆ సరస్వతి నరనారాయణుల ద్వారా వ్యాసులు వారు అందుకున్నారు గనక అటు నరనారాయణులకి, నరనారాయణులకు మూలమైన పురుషోత్తమునికి, సరస్వతీదేవికి, వ్యాసునికి నమస్కారం అని సూతులు వారు భారతాన్ని, భాగవతాన్ని, పురాణాన్ని మనకి ఇచ్చారండి. అందుకే నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. అందుకే నారాయణుడు ఎప్పుడు ఆచార్యమూర్తి అయి ఉంటూ దివ్యముగా ఉన్న తన విరాట్ రూపం నుంచి వేదాది నాదములు వ్యక్తపరచడమే కాకుండా వాటిని తానే నరనారాయణ కపిలాచార్య వ్యాసాది రూపములతో అందిస్తూ ఉంటాడు. అందుకే వ్యాసుడి పేరు కూడా ఉంది. అలాంటి వ్యాసుడు కూడా ఆయన అవతారమే. కనుక ఆచార్యమూర్తులన్నీ నారాయణ అవతారాలే. నారాయణుడు రెండు రకాల అవతారాలు ధరిస్తాడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటి ధర్మ ప్రతిష్టాపన, రెండు జ్ఞాన ప్రతిష్టాపన. ఈ రెండే మన బ్రతుకు కావాలి. ఎలా నడవాలో ధర్మం చెప్తుంది, ఏమిటి తెలుసుకోవాలో జ్ఞానం చెప్తుంది. ఈ రెండు బిగించుకుని నువ్వు లోకంలో బతుకు. ఈ రెండు వదిలేసి మిగిలివని సంపాదిస్తూ ఉంటావు. వచ్చిన దౌర్భాగ్యం అంతా అక్కడ ఉందండి. ఎలా నడవాలో ధర్మం చెప్పాలి, ఏమి ఆలోచించాలో జ్ఞానం చెప్పాలి, ఈ రెండు వేదం చెప్పాలి. అందుకే వేదము ధర్మము జ్ఞానం అని రెండు విషయాలు చెప్తుంది. ధర్మని కర్మగా బోధిస్తుంది, జ్ఞానాన్ని వేదాంతంగా చెప్తుంది. అందుకే కర్మకాండ జ్ఞానకాండ అయినటువంటి వేదము నారాయణుని యొక్క స్వరూపము. దానిని మళ్ళీ నారాయణుడే అందిస్తాడు, ఇంకెవరు అందించాలండి? అందుకే ఈరోజు మనం ప్రధానంగా వేదమూర్తి అయిన, ఆచార్యమూర్తి అయిన నారాయణ స్వామిని ప్రతిష్ట చేసుకుని ధన్యమైపోదాం. ఎందుకంటే గురువు పెద్ద దిక్కు, వాడుంటే అన్నీ ఉంటాయి. గురువులకు గురువు ఎవరయ్యా అంటే ఆయన అంటే గురు గురుతమో అన్నాడు. ఇక్కడ ఆయన గురువు ఎలాంటి గురువు అంటే గురు తమహ. తమహ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. గురు తమహ, ఆయన మించిన గురువు మరొకడు లేడండి. ఎందుకంటే జ్ఞానం యొక్క వెలుగు ఆయన, జ్ఞానం ఒక కాంతి, ఆ కాంతి పుంజం ఆయన. అందుకే ధామ, ధామ అంటే కాంతి పుంజము వెలుగు అని అర్థం. అంటే జ్ఞానపు కాంతి ఆయన. అంటే గురు గరుతమో ధామ. ఆ ధామైన స్వరూపమే మత్స్యావతారంగా వచ్చింది. ఆ మత్స్యావతారం వల్లనే తర్వాత సత్యయుగం ప్రారంభమైంది. అందుకే సత్య సత్య పరాక్రమ తర్వాత నామం. ఇక్కడ ఆయన సత్యస్వరూపుడైన సత్యయుగమూర్తిగా ఉన్నాడు. సత్యయుగం అంటే కృతయుగం. అక్కడి నుంచే కృతయుగం ఆరంభింపబడింది. మత్స్యావతారం వల్లనే కృతయుగం ఆరంభింపబడింది కనుక సత్య. అంతేకాదు సత్య పరాక్రమ, ఆయన సత్య పరాక్రముడయ్యా. చదవడం కాదు, భావించాలండి. అందుకే సుఖయోగిందులో మాట చెప్తారు, భావించేవాడికి భగవంతుడండి. ఒకటే మాట, భావం లేని వాడికి భగవంతుడు ఎక్కడండి? అందుకే నామాలు పలుకులోంచి భావంలోకి వెళ్ళిపోవాలి కనుక వ్యాఖ్యానం. వ్యాఖ్యానం అంటే అబ్బా ఎంత నాలెడ్జో అనుకోవడం కాదు, భావంలోకి దిగాలి ఆ నాలెడ్జ్, అప్పుడే దాని యొక్క ప్రయోజనం. మహాస్వనహ నుంచి మన వేదమూర్తిని ఆవిష్కరించుకుంటున్నాం. అందుకే జర్నుర్ నారాయణో నరహ, నరనారాయణ రూపం ఆయనే, కపిలాచార్యుడి రూపము ఆయనే, ఏది కాదో చెప్పండి. అంతేకాదు సర్వ వాగీశ్వరేశ్వర సర్వయోగ వినిసృత అని రెండు నామములున్నాయి.
అంటే సర్వయోగములు ఎవరి నుంచి వచ్చాయో ఆయనట. సర్వయోగములు అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణ. సర్వయోగములు అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి పనికి వచ్చే సర్వ మార్గములు ఆయన నుంచి వచ్చేటి. ఎంత అందమైన మాట అండి ఇక్కడ. అంటే మార్గాల వల్ల గమ్యం కాదు, గమ్యం నుంచి మార్గాలు వచ్చాయి. మనం ఎక్కడికి చేరాలో అక్కడి నుంచే తోవలు మొదలయ్యాయి, అది మన దాకా వచ్చాయి. నువ్వు ఏ తోవలో వెళ్ళగలవో చూసుకో, ఆ తోవలు ఉండు. ఈ తోవ ఆయనతోనే కనెక్ట్ అయ్యింది. అందుకే నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గం ఆయనే ఏర్పరిచాడు. ఆ మార్గం ద్వారా లక్ష్యంగా ఆయనే ఉన్నాడు కనుకనే ఎత్ర యోగేశ్వర. అందుకే సర్వయోగ వినిస్తృత. యోగము అనగా ఉపాయము, ప్రయత్నము, సాధన అని చెప్పుకున్నాం. ఈ సాధనలన్నిటికీ లక్ష్యం ఆయన, సాధనలన్నీ ఆయన నుంచే వెలికి వచ్చాయి కనుక సర్వయోగ వినిస్తృతం అని ఒక మాట. సర్వ వాగీశ్వరేశ్వర, సర్వ వాక్కులకు ప్రభువులైన వారికి ప్రభువుట. ఏమిటి మాట సర్వ వాగీశ్వర అంటే? ఒక మాటతో చిక్కులేదు కానీ సర్వ వాగీశ్వర ఈశ్వర అన్నాడు. వాక్కులకి ప్రభువులైన వారికి ప్రభువుట. ఎందుకంటే వాగ్దేవతలు కొంతమంది ఉన్నారండి, అందులో ఒకరు బృహస్పతి. బృహస్పతి వాచస్పతి అని పేరు. బృహస్పతి అంటే దేవతలకు ఆచార్యుడు, ఆయన మహానుభావుడు. కానీ బృహస్పతి కంటే మరొక గొప్ప వాక్పతి మరొకడు ఉన్నట్ట. ఆయన ఎవరయ్యా అంటే వాగ్దేవీపతి. ఎవరైనా వాణీవల్లభుడు, బ్రహ్మగారు. నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు పలుకుతున్నాయంటే మరి ఆయన వాగీశ్వరుడు కాడు? కానీ వాగీశ్వరులు అప్పుడే ఇద్దరు వచ్చేసారు మనకి, ఒకరు బృహస్పతి, ఇంకొకరు బ్రహ్మగారు. కానీ ఈ బృహస్పతికి బ్రహ్మగారికి కూడా వాక్కులు ఇచ్చినవాడు ఎవడో వాడు సర్వవాగీశ్వరేశ్వర. ఈ సర్వవాగీశ్వరేశ్వర ఎవరయ్యా అంటే హయగ్రీవస్వామండి. ఎన్ని ఆచార్య రూపాలు వాళ్ళు వచ్చాయో ఆలోచించండి. ఇక్కడ అలా వినాలివి, అంత ఏకాగ్రంగా చేతులు జోడించి విన్నవాళ్ళు విష్ణువు కనబడతాడండి. సర్వవాగీశ్వరేశ్వరుడు, ఇన్ని ఆచార్యమూర్తి, ఇలా ఎన్ని ఆచార్యమూర్తులు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఎక్కడో జ్ఞానం నేర్చుకుని వచ్చి భగవంతుడు చెప్పేది కాదు, జ్ఞానమే ఆయన తనదైన జ్ఞానాన్ని తానిస్తాడు. ఒక దీపం కాంతినివ్వడానికి ఎక్కడి నుంచో తెచ్చుకురా అక్కర్లేదు, తనదైన వెలుగును తానిస్తున్నది. అలాగే పరమాత్మ తాను జ్ఞానమూర్తి కనుక మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు అని సర్వవాగీశ్వరేశ్వరుడు. అదే సర్వవాగీశ్వరుడు ఆయన నుంచి వాక్కులు పొందారు ఇక్కడ. దీనికి సంబంధించి వృత్తాంతం మనం తెలుసుకోవాలి. ఒక నామం ద్వారా ఒక కథ తెలియాలండి, అప్పుడు కథ మననం చేయడం వల్ల భాగవత పారాయణ ఫలం లభిస్తుంది మనకి. ఒకప్పుడు ఇందులో యజ్ఞము, వాక్కులు రెండూ కథ చెప్తున్నారు. ఇక్కడ సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు నారాయణ నాభీకమల నుంచి ఉత్పన్నమయ్యారు. ఆడు తర్వాత నారాయణ సంకల్పంతో బ్రహ్మ నుంచి సర్వదేవతలు వచ్చారట. ఈ సర్వదేవతలు బ్రహ్మగారి దగ్గరికి వచ్చి మేము ఏం చేయాలని అడిగారట. ఈ కథ భారతంలో శాంతి పర్వంలో వస్తుంది, అద్భుతమైన కథ ఇది. విష్ణుతత్వం ఇది తెలిస్తే కానీ తెలియదు, అందుకోసం ఈ కథ అంత రమ్యమని. ఇది ఒక్కడ తెలిస్తే మొత్తం విష్ణుతత్వం తెలుస్తుంది అంటాడు. ఇదే భీష్మ పితామహుడు, ఇదే ధర్మరాజుతో శాంతి పర్వంలో మొత్తానికి. ఇప్పుడు దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వచ్చి మేము ఏం చేయాలని అడిగారు అంటే, నాకు తోచట్లేదు మీకేం చెప్పాలో అన్నాడు ఆయన. మరి తోచని కాడికి మమ్మల్ని ఎందుకు సృష్టించామన్నాడు. నేను సృష్టించానా? మీరు నా నుండి వచ్చారు కానీ నా వల్ల రాలేదన్నాడు. నారాయణ సంకల్పం నుంచి నా వల్ల మీరు అందరూ వచ్చారు, అంతే. నా నుండి వచ్చారు, నా వల్ల కాదు, ఆయనే. అయితే ఇప్పుడు మేం చేయాలి? ఎవరి వల్ల మీరు నేను కూడా వచ్చాము, ఆయన్ని ఒక్కసారి ఆశ్రయిద్దాం. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతశ్చ జాతపతి రేఖ ఆసీత్. వేదం చెప్తుంది, ఎవడు మొట్టమొదటి హిరణ్య గర్భుణ్ణి సృజించి అతని ద్వారా వేదాది విద్యలు లోకానికి ఇచ్చాడు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాః ప్రహిణో హి తస్మై తగుం హి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం. ఎంత చక్కగా చెప్పాడు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, ఎవడు సృష్టికి పూర్వమే బ్రహ్మని సృజించి ఆయనకు తెలివితేటలు ఇచ్చాడు ఆయన నమస్కారంట. బ్రహ్మగారు తెలివితేటలు నాలుగు తలకాయలు తెలివితేటలండి. ఆయనకు ఆ తెలివితేటలు ఇచ్చినవాడు 1000 తలకాయలు వాడు. అందుకు బ్రహ్మగారు ఏం చేశారంటే, మీరేం చేయాలో నాకు తెలియాలి అంటే నేను ఎవరి వల్ల మీరు ఎవరి వల్ల వచ్చారో ఆయన ఆశ్రయిద్దామని ఒకసారి ధ్యానంలోకి వెళ్ళట. భగవంతుణ్ణి ఆశ్రయించడానికి వైకుంఠానికి వెళ్ళక్కర్లే, అంతర్ముఖులైతే చాలు. ధ్యానించి పరమాత్మని తలంచుకోగానే ఒక పలుకు వినబడిందండి బ్రహ్మకి. ఎందుకంటే విష్ణు దర్శనం దేవతలకు కూడా దుర్లభం, ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఇక్కడ బ్రహ్మగారికి కూడా మాట వినబడిందిట. ఏమనంటే, మీరేం చేయాలో నేను చెప్తాను కానీ ముందు మీరు నా పేరును ఒక యజ్ఞం చేయండి అన్నట్ట. నన్ను నారాయణుడు అంటారు, నా పేరును ఒక యజ్ఞం చేయండి అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు ఏం చేశారని దేవతలకు చెప్పి నారాయణ యజ్ఞము చేయండి అన్నాడు. ఎలా చేయాలంటే నేను చెప్తాను అన్నాడు ఆయన. బ్రహ్మగారు పౌరోహిత్యం వహించి దేవతలందరి చేత నారాయణ యాగం చేశారట. అప్పుడు దేవతలు నారాయణ యనమహ అని తమ సర్వశక్తులు నారాయణ అర్పణం చేశారు. యాగం అనగానే అగ్నిహోత్రం రగిల్చి నేతులు పోసారు అనుకుంటే సరిపోదండి, నారాయణార్పణమే ఆ యాగం, మరొకటి కాదు. ఆ దేవతలు ఏమనుకున్నారంటే, మాకున్న సర్వశక్తులు నీవేనయ్యా అంటూ అర్పణం చేశారు. ఇదే యాగం అంటే.
ఎప్పుడైతే నారాయణ యాగం చేశారో అప్పుడు నారాయణుడు బ్రహ్మగారికి ఒక మాట చెప్పేట, యజ్ఞం చేశారు కనుక మీరేం చేయాలో నేను చెప్తాను, యజ్ఞము ద్వారా మీరు తృప్తి చెంది జీవులను ఆనందపరచండి, ఇది మీరు చేయవలసిన పని అని చెప్పాడు. అంటే మొట్టమొదట ఏమొచ్చింది, యజ్ఞం వచ్చింది. ఆ యజ్ఞము ద్వారా దేవతలను ఆజ్ఞాపించాడు నారాయణుడు, మీరు యజ్ఞముల ద్వారా మానవుల్ని ఆనందపరచండి అని చెప్పగానే, ఓహో అందుక మా చేతి యజ్ఞం చేయించవు, మేము బ్రతకవలసింది యజ్ఞముల ద్వారా, అంటే మీ యజ్ఞముల ద్వారా మేము ఆహుతులు పొంది యజ్ఞము చేసిన వారిని ఆనందింపజేయాలి, ఇది కదా మా పని అంటే. అవును, అందుకే దేవతల పని ఏమిటి, ఎవరు యజ్ఞము చేస్తారో వారిని అనుగ్రహించడం వారి పని. అందుకే సహయజ్ఞ ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతి, ఇది భగవద్గీతలో స్వామి చెప్పిన మాటకి భారతంలో ఈ కథకి అనుబంధం చూడండి ఇక్కడ. అందుకే మొట్టమొదటి యజ్ఞము సృజించి ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో అప్పుడు బ్రహ్మగారు గొప్ప మాట అన్నారు, స్వామి చాలా బాగుంది కానీ యజ్ఞము ద్వారా దేవతలు తృప్తి చెందాలి, కానీ యజ్ఞము చేయవలసిన మానవులు యజ్ఞం ఎలా చేయాలి, ఇది అడిగాడండి. అయితే నువ్వు ఒక పని చేయి, దేవతలందరినీ వెళ్ళమని చెప్పు, యజ్ఞముల ద్వారా తృప్తిపడి యజ్ఞముల ద్వారా మానవులను తృప్తిపరచమని చెప్పు, యజ్ఞములు ఎలా చేయాలో ఏకాంతంలో నీకు చెప్తాను, వాళ్ళందరినీ పంపించన్నాడు. వెంటనే దేవతలందరూ వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మగారు ధ్యానం చేస్తుంటే ఆయనకు ఎదురుగా అద్భుతమైన ఒక మూర్తి దర్శనమిచ్చాడండి. ఇది బ్రహ్మగారు ఆశ్చర్యపోతున్నారు, ఒక కాంతిపుంజం కనిపించింది, అది అలా రూపం ధరిస్తుంది. దీన్ని బట్టి రూపం లేని నారాయణుడు రూపం ధరించడం మొదలుపెట్టాడు, మొట్టమొదటి రూపం ఇది, దీనికి ఆద్యావతారము అని అంటారు. మొట్టమొదటి రూపాన్ని ధరించి ఎదురుగా బ్రహ్మగారు గోచరిస్తున్నట్ట ఆశ్చర్యపోతున్నాడు, బ్రహ్మ ఏ రూపం ధరిస్తుందా అని. చూసారా భగవంతుడి రూపం ఎలా వస్తుందో, ఒక అవసరం కోసం భగవంతుడు రూపం ధరిస్తాడు, అవసరం ఆయనది కాదు మనది. అను బ్రహ్మను అనుగ్రహించడం కోసం పరమాత్మ ముందు జ్యోతిస్వరూపంగా గోచరించి క్రమంగా రూపాన్ని స్వీకరించట్ట. ఆ రూపాన్ని చూస్తున్నాడు బ్రహ్మగారు, క్రమంగా రూపం కనబడింది. ఎలా ఉన్నదయ్యా అంటే స్ఫటికంలా మెరిసిపోతున్నాడండి ఆయన, శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ స్ఫటికంలా మెరిసిపోతున్నాడు ఆయన. పైగా ఒక చేత్తో చిన్ముద్ర పట్టుకున్నాడు, మరొక చేత్తో పుస్తకం పట్టుకున్నాడు, పై రెండు చేతులతో శంఖ చక్రములు పట్టుకుని ఉన్నాడు, అశ్వవదనంతో కనిపించాడు. ఇది హయగ్రీవావతారము, మొట్టమొదటి బ్రహ్మగారి గోచరించినటువంటి హయగ్రీవతారం. ఇది సామాన్యం కదయ్యా, ఏ జ్ఞానము ఏ ఆనందమును విస్తావో అదే నీ రూపం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహి. అప్పుడు ఏ యజ్ఞము ద్వారా లోకం బాగుపడాలో ఆ యజ్ఞ విజ్ఞానం నీకు నేను ఇస్తున్నాను, ఆ యజ్ఞ విజ్ఞానం పేరే వేదము. ఈ వేదము నీకు ఇస్తున్నాను, ఈ వేదము ద్వారా విశ్వరచనా జ్ఞానము నీకున్నది. అంటే వేదం అంటే ఇప్పుడు తెలిసిపోయింది కదా, యజ్ఞ విజ్ఞానము సృష్టిని చేసి నడిపే విజ్ఞానం ఇది. అంటే వేదములు అనగా పుస్తకములు కావు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. వేదములు అనగా ఒకనొక జ్ఞానము, జ్ఞానం అనగా పుస్తకములో ఉన్నది కాదు, నీ బుద్ధికి స్ఫురించినది జ్ఞానము. కనుక జ్ఞానం అంటే బుద్ధికి అందేదే తప్ప పుస్తకంలో ఉండేది కాదు. అంటే దీని అర్థం ఏంటంటే ఆ కనిపించిన హయగ్రీవ స్వామి వారు బ్రహ్మగారి బుద్ధికి జ్ఞానాన్ని ఇచ్చాడండి, జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు. ఈ జ్ఞానం ఏమిటయ్యా అంటే విశ్వరచన విజ్ఞానము యజ్ఞ విజ్ఞానము, విశ్వాన్ని ఎలా నడపాలి ఎలా చెయ్యాలనే జ్ఞానము, అదంతా బుద్ధికి స్ఫురింపజేశాడు ఆయన. ఆయన అనుగ్రహం ఉంటేనే బుద్ధికి జ్ఞానం వస్తుందండి, ఆయన అనుగ్రహం లేకపోతే 1000 పుస్తకాలు చదివిన జ్ఞానం రాదు, ఆయన అనుగ్రహం ఉంటే 1 పుస్తకం ముట్టుకోకపోయినా జ్ఞానం వస్తుంది. ఎందుకంటే బెల్లంకొండ రామరాయ కవి గారు అని ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన జన్మతః విశిష్టాద్వైతి. కానీ బాల్యంలో ఆయన సంస్కారం ఏంటో అంటే చిన్నప్పటి నుంచే ఆయన హయగ్రీవ స్వామి శ్లోకం చదువుకునేవాడండి, జ్ఞానానందమయం దేవం. ఆయన అనేక జన్మలు పుణ్యమేమిటో కానీ స్వప్నంలో హయగ్రీవ స్వామి దర్శనమిచ్చి తన మంత్రాన్ని తాను ఉపదేశించాడు, ఇది తెలుసుకోవాల్సింది. ఇలా జరుగుతాయా అంటే అందుకే విశ్వాసంతో వినాలి. హయగ్రీవ స్వామి దర్శనమిచ్చి మంత్రం ఇచ్చాడండి. చిత్రం ఏంటంటే ఆయన మంత్రం యథాతథంగా రాసుకున్న తర్వాత చూస్తే మంత్రశాస్త్రంలో ఉన్న మంత్రమే అది, అతనికి తెలియదు స్వామి ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన హయగ్రీవ ఉపాసన ఎంత గట్టిగా చేశాడంటే హయగ్రీవ స్వామి వారికి హకార సహస్రం రాశాడు, అంటే 1000 నామాలు హకారంతో మొదలు పెడతాయి. ఆయన హయగ్రీవ స్వామి అనుగ్రహం పొందాడు గనక సంపూర్ణ జ్ఞానం అంటే అర్థమైంది దానికి. సంపూర్ణ జ్ఞానం అంటే ఆయన ఏంటి ప్రతిపాదన చేశాడో తెలుసా, హయగ్రీవ స్వామి అనుగ్రహం వల్ల ఎవరికైతే హయగ్రీవ స్వామి లేదా దక్షిణామూర్తి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే ఆ జ్ఞానం పొందగలట. ఆ జ్ఞానం అన్ని జ్ఞానాల కంటే పరమమైనది, అదే అద్వైత జ్ఞానం. ఆయన అద్వైతమే గొప్పదని ప్రతిపాదన చేస్తూ 40 ఏళ్ల జీవితంలో అద్భుతమైన అద్వైత గ్రంథాలు రాశారు. శంకర భగవత్పాదుల వారి భాష్యాలన్నిటికీ అందమైన సంస్కృతంలో ఆయన భాష్య రచన చేసి 40 ఏళ్లకి ముక్తి పొందిపోయాడండి, మరో శంకరాచార్య వలె. హయగ్రీవ స్వామి ఉపాసన బలం అలాంటిది ఇక్కడ.
అని హయగ్రీవ స్వామి సామాన్యం కాదు, ఆయన పేరు తలంచుకుంటేనే మనం ధన్యమైపోతాం. హయగ్రీవ స్వామి యొక్క వదనము హేషట, హేష అంటే గుర్రపు సకిలింత. ఇది ఆ హేష ఏమిటయ్యా అంటే బీజాక్షరములన్నీ అశ్వముఖమైపోతే మంత్రములు ఉండి ఇతర అక్షరాలు వేదాక్షరములన్నీ కూడా శరీరంగా అయిపోయట. ఈ రెండూ కలుపుతూ ఉంటే మామూలుగా మనం వాడే అక్షరాలన్నీ కంఠం నుంచి పాదం వరకు ఉంటే బీజాక్షరములన్నీ కలిసిపోయి శిరస్సుగా వస్తే స్వామి మొత్తం మంత్రమయ స్వరూపంతో గోచరించాడు. అందుకే ఒకవైపు శంఖము ఒకవైపు చక్రము పట్టుకున్నాడు. చక్రం ఏమిటయ్యా అంటే అగ్నిశక్తి, ఇది దర్శన శక్తి, శబ్దశక్తి శంఖము, ఈ రెండు పట్టుకున్నాడు. ఈ రెండు పట్టుకుంటే నేనిచ్చే ఈ దర్శన శక్తి ఉందే, ఈ దర్శన శక్తి వల్ల మీకు వచ్చే దృష్టికి అనంత విశ్వజ్ఞానం ఏర్పడుతుంది, అందుకని పుష్కరాక్ష. ఇక శబ్దశక్తికి మూలమైన నా శంఖం ఉన్నదే ఇది మహాస్వనహ, కనుక పుష్కరాక్షో మహాస్వనహ ఈ రెండు నా చేతిలోనే ఉన్నాయి అన్నాడు. అందుకు ధ్రువుడికి ఆ శంఖం తగిలించగానే అన్ని పలుకులు వెలికి వచ్చాయంటే ఆ నాదమూలమైన వేదమూలమైనటువంటి శంఖమది. అందుకే కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా అంది భాగవతం. బ్రహ్మమయేన కంబున అంటే వేదమయమైన శంఖంట అది. ఆ రెండు పట్టుకుని ఒకవైపు చిన్ముద్ర పట్టుకుని మరొకవైపు పుస్తకం పట్టుకుని దర్శనమిచ్చాడు హయగ్రీవస్వామి. స్ఫటికపు కాంతితో మెరిసిపోతున్నాడు. బ్రహ్మదేవుడు ఆనంద పరవశుడయ్యాడు. మొత్తం బ్రహ్మనప్పుడు ఆలింగనం చేసుకున్నట్ట విష్ణువు. ఆలింగనం వల్ల శక్తి ప్రవేశించింది బ్రహ్మగారిలో. అప్పుడు బ్రహ్మ మనకు గురువు అయ్యట. అప్పుడు విష్ణువు బ్రహ్మగారి గురువు అయ్యాడు. కనుక గురు గురతము ఆయనే సర్వభాగీశ్వరేశ్వర. అప్పుడు బ్రహ్మగారికి ఒక మాట చెప్తాడు, యజ్ఞముల ద్వారా దేవతలు బలము పొంది ఆ బలంతో లోకాన్ని కాపాడుతూ ఉంటారు. అందుకు మానవుల ధర్మం ఏమిటి అంటే యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తిపరచాలి. యజ్ఞములు అనగా అగ్నిహోత్రాది కర్మలు మాత్రమే కాకుండా జపము ధ్యానము సత్కర్మలు, దుష్కర్మల్లో ఉండకుండా సత్కర్మల యందు ప్రవర్తించుట, లోకహితం కోసం ప్రవర్తించుట ఇదే యజ్ఞము. ఈ యజ్ఞం చేస్తే దేవతలు సంతోషిస్తారు. వాళ్ళు సంతోషిస్తే మనకి నీరు నిప్పు పుడుతుంది, మనం బాగుంటాం. ఇది విశ్వంలో పెట్టిన సిస్టమ్. నా ఈ యజ్ఞ చక్రాన్ని ఎవరు ప్రవర్తించకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తారో, ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తారో, ధర్మబద్ధంగా బ్రతకడమే యజ్ఞమని నేను చెప్తున్న ఈ మాటని కాదని ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళు పాపజీవునులు. వాళ్ళకు మూడు టైటిల్స్ ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అఘాయుః ఇంద్రియారామో మోఘ పార్థ సజీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః. భగవద్గీతలో ఇక్కడ యజ్ఞచక్రాన్ని ఎవడు అతిక్రమిస్తాడో అంటే యజ్ఞము చెయ్యకుండా ఎవడు బ్రతుకుతాడో వాడు పాపజీవనుడు. అఘాయుః అంటే అదే అర్థం. అంతేకాదు ఇంద్రియారామః, వాడు ఎప్పుడు తన ఇంద్రియాలను తృప్తిపరచాలి పశువులా ప్రవర్తిస్తున్నాడు. పశువులు చూడండి, ఎప్పుడు ఇంద్రియాలను తృప్తిపరచడానికే ప్రయత్నిస్తాం. కనుక మనము మన శరీరము దీన్ని పోషించడమే పరమార్థం అని బ్రతికితే వాడు ఇంద్రియారాముడు. ఇంకో టైటిల్ ఇచ్చారండి, రెండు అయిపోయి ఇప్పుడు అఘాయుః ఇంద్రియారామః. మూడవది ఏంటంటే మోఘః సజీవతి పార్థ. ఓ అర్జున, వాడు బ్రతుకున్న వేస్ట్ ఫెలో అన్నాడు. ఇక్కడ నేను కాదు కృష్ణుడు అన్నాడు. మోఘ సజీవతి, మోఘ అంటే వ్యర్థుడు, ఇది అర్థం. ఇప్పుడు జీవించున్న వ్యర్థుడు. కనుక ధర్మరూపమైన యజ్ఞ రూపమైన జీవితం ప్రతివాడికి ఉండాలని భగవంతుడు శాసించాడు. అలా నువ్వు బ్రతికితే దేవతలు సంతోషిస్తారు, నిన్ను సంతోషపరుస్తారు. ఇది ఇది నేను ఏర్పరిచినటువంటి విజ్ఞానం. ఈ యజ్ఞము నా రూపము, యజ్ఞో వై విష్ణువు. ఇది స్వామి బోధించారండి. యజ్ఞమంతా దీనికి ఆద్యావతారం అంటారు హయగ్రీవ స్వామిని. ఆయన వల్లనే యజ్ఞ విజ్ఞానం వేద విజ్ఞానం ఇవన్నీ మనకు లభించాయి. ఇది బ్రహ్మగారు పొంది ఋషులకు బోధించాడు, ఋషులు మన మానవులకు అందించారు, మనం తరించిపోయాం. ఇది వచ్చిన క్రమం. అప్పుడు ఒక మాట చెప్తాడు నారాయణుడు బ్రహ్మగారితో, ఎప్పుడైనా ఈ యజ్ఞానికి ధర్మానికి దెబ్బ తగిలిందనుకో ఈ దేవతలు తమ బలంతో సవరిస్తారు. మాటికి నేను దిగక్కర్లే, దేవతలకి యజ్ఞం వల్ల వచ్చిన బలం ఉంది. యజ్ఞం అంటే నా రూపమే కదా, అందుకు నా వల్ల వచ్చిన బలం దేవతలకు ఉన్నది. దేవతలు ఆ బలంతో లోకాన్ని కాపాడతారు. దేవతలకు కూడా బలం చాలకపోతే నీ దగ్గరికి వస్తారు. ఎవరి దగ్గరికి? బ్రహ్మగారి దగ్గరికి. అప్పుడు నువ్వు రక్షిస్తావు. నీ వల్ల కూడా కాకపోతే నన్ను ప్రార్థించు, అప్పుడు నేను వస్తాను. నేను వస్తే అవతారం అంటారు. అది తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు అవతారాలు అంటే ఏమిటో తెలిసింది కదా. దీన్ని బట్టి నారాయణుడు వేదమూర్తి, యజ్ఞమూర్తి, గురుమూర్తి. అదేవిధంగా అవతారములు ఎందుకు వస్తాయని దీన్ని బట్టి తెలిసింది. ఈ విధంగా బ్రహ్మాది దేవతలు ప్రార్థిస్తే దిగొచ్చాడంటే ఎంతో పెద్ద పని పెడితే కానీ దిగురాడు ఆయన. అందులో పరిపూర్ణంగా దిగిరావాలంటే చాలా పెద్ద పని పడాలి. అంత పరిపూర్ణంగా దిగివచ్చిన మూర్తులే రామకృష్ణ నృసింహాది మూర్తులు. ఒక రక్షణ కోసం అలా దిగివచ్చారు. అందుకు బ్రహ్మ కోరిక మేరకు బ్రహ్మ వల్ల